హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెస్ట్ బడ్జెట్ బ్రిడ్ ట్రిమ్మర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మీరు కొత్తగా తక్కువ ప్రైజ్లో బెస్ట్ ట్రిమ్మర్ కొనాలనుకుంటే దీన్ని అయితే చూస్ చేసుకోండి. బాక్స్పై దీని నేమ్ అయితే చూడొచ్చు, ఎంఐ బ్రిడ్ ట్రిమ్మర్ 1C. దీని ప్రైస్ వచ్చేసరికి 12,000 అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రిమ్మర్పై ఆఫర్ అయితే నడుస్తుంది. ఈ ఆఫర్లో మీరు దీన్ని 900 రూపాయలకి అయితే కొనుక్కోవచ్చు. ఈ బాక్స్ పై చూసుకున్నట్లయితే ఇందులో 20 అడ్జస్టబుల్ లెన్స్ అయితే ఉంటుంది అంటున్నారు, అలాగే 60 మినిట్ రన్ టైం అయితే అవుతుందని చెప్తున్నారు. ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇందులో ఇంపోర్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అలాగే బాక్స్లో ఏమేమి క్వాంటిటీస్ వస్తున్నాయి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఇందులో ఏమేమి క్వాంటిటీస్ అయితే వస్తున్నాయో చూద్దాం. ప్రోడక్ట్ ట్రావెలింగ్లో డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మంచి ఫిట్టింగ్తో అయితే బాక్స్ని తయారు చేశారు. ఎంఐ బ్రాండ్కి సంబంధించి 2 ట్రిమ్మర్లు మాత్రమే రిలీజ్ చేశారు. దీనికంటే ముందు లాంచ్ చేసిన ట్రిమ్మర్ యొక్క ప్రైస్ 1400 అయితే ఉంటుంది. ఈ బాక్స్ లోపల మనకి ఒకవైపు ట్రిమ్మర్ని ఒకవైపు పౌచ్ని అయితే ఇస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఎంఐ ట్రిమ్మర్తో పోలిస్తే ఇది కొంచెం చిన్నగా అయితే ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకు ఒక పవర్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి 3 LED బ్యాటరీ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. ఈ ట్రిమ్మర్ చూడటానికి స్మార్ట్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి 20 అడ్జస్ట్మెంట్ లెన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం 0.5 mm నుండి స్టార్ట్ చేసి 20 mm వరకు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పాయింట్స్ పెంచే కొద్ది దాన్ని తగ్గట్టు అయితే హైట్ పెరుగుతుంది. ఇప్పుడు దీని పాయింట్స్ అయితే తగ్గిస్తున్నాను. కాంబో లెవెల్ చూడండి, తగ్గుతుంది. చూస్తున్నారు కదా, దీన్ని అయితే కాంబో అని అంటాము. ఇదైతే మనకి ఒకటే వస్తుంది. ఇంతకుముందు వచ్చే ట్రిమ్మర్కి అయితే డబుల్ ఇచ్చేవారు, దీనికి మాత్రం సింగిలే ఇచ్చారు. ఈ కామ్ క్లిప్ను బయట తీయాలనుకుంటే 2 పాయింట్లు పెంచుకొని మెల్లగా పైకి పూజ చేస్తే వచ్చేస్తుంది. ఈ లోపల ఉండే ఈ బ్లేడ్లు అనేవి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడినవి. అలాగే ఇక్కడ మనకి ఓపెన్ అని కనబడుతుంది కదా, దాని నుంచి మనం అయితే దీన్ని బయటకు అయితే తీసేయవచ్చు. ఈ బ్లేడ్ని అయితే ఓపెన్ చేసి మోటార్ని చూద్దాం. దానికంటే ముందు ఇంకా బాక్స్లు ఏమేమి ఉన్నాయైతే చూసేద్దాం. ఈ ట్రిమ్మర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2 గంటలు అయితే పడుతుంది. అలాగే మనం నాన్ స్టాప్గా 60 మినిట్స్ అయితే దీన్ని వాడుకోవచ్చు. ఇంకా మనం బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి మైక్రో USB ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జింగ్ కేబుల్ నుండి 100 నుండి 240 వోల్టేజ్ వరకు మనం పవర్ని అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక బ్యాగ్ లాంటిది అయితే ఇచ్చారు. ఇప్పవచ్చు ఇంతకు ముందు ట్రిమ్మర్ కూడా ఇలానే ఇచ్చారు. అలాగే ఒక బ్రష్ని అయితే ఇచ్చారు. దీంతో మనం హెయిర్ అయితే ఉండిపోతుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ ట్రిమ్మర్ని తీసుకెళ్లాల్సి వస్తే ఈ బ్యాగ్లో పెట్టి అయితే ట్రావెల్ చేసుకోమని మనకి ఈ బ్యాగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి, ఎంఐ లోగో అయితే ఉంది. ఈ పౌచ్ అయితే సాఫ్ట్గా ఉంది. ఇందులో ట్రిమ్మర్ పెట్టి ట్రావెల్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ఇంకేమీ ఇవ్వలేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1500 లోపు బెస్ట్ ట్రిమ్మర్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ట్రిమ్మర్కి ఈ ట్రిమ్మర్కి మేజర్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చెప్పాను కదా, పాత ట్రిమ్మర్లో అయితే 90 మినిట్స్ వరకు రన్ టైం ఉంటుంది. ఈ ట్రిమ్మర్లో 60 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది. అందులో మనకి 2 క్లిప్స్ని అయితే ఇచ్చేవారు, ఇందులో 1 క్లిప్ మాత్రమే ఇస్తున్నారు. మంచి ఫీచర్స్తో పర్ఫెక్ట్ బాడీ డిజైన్తో బడ్జెట్లో వచ్చే మంచి ట్రిమ్మర్ ఇది. ఈ ట్రిమ్మర్ని మీరు యూజ్ చేసిన తర్వాత పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఫుల్ స్లిప్ మోడ్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఈ ట్రిమ్మర్ యొక్క ఛార్జింగ్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే పవర్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ 3 LED లైట్స్ అయితే వెలుగుతున్నాయి కదా, ఈ 3 ఎలిగాయి కాబట్టి ఇక్కడ 100% ఛార్జింగ్ ఉన్నట్లు. ఇక్కడ మీకు 2 LED లైట్స్ బ్లింక్ అయితే మీరు 100% 30% యూజ్ చేసినట్లు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ పోర్ట్లో మైక్రో USB కేబుల్ని అయితే ప్లగ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. చివరిగా దీనిలో ఉండే మోటార్ అయితే ఎలా రన్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకు ఓపెన్ అని అయితే ఉంది కదా, అక్కడ కొంచెం పైకి పుష్ చేస్తే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. మనం దీని లోపల భాగం చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే ట్రిమ్మర్ యొక్క మోటారు. ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇందులో ఉండే హెయిర్ని అయితే మనం బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ట్రిమ్మర్ యొక్క పవర్ అయితే ఆన్ చేసి మోటార్ ఎలా తిరుగుతుందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఐ ట్రిమ్మర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.